30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా ఉన్నతీకరించారు. అనతి కాలంలోనే 100 పడకల స్థాయికి పెంచారు. అదనపు భవనాల నిర్మాణానికి 28.38 కోట్లు మంజూరు చేసినా అది కాగితాలకే పరిమితమైంది. దీంతో పనులు మాత్రం ప్రారంభించలేదు. అవసరమైన సిబ్బంది నియామకము జరగలేదు. ఫలితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయనుకున్న స్థానికుల ఆశలు కాగితాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం ఇది. ఈ వైద్యశాల చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లోని 17 మండలాల పరిధిలోని 150 గ్రామాలకు కీలకమైంది. దీంతో ఈ వైద్యశాల స్థాయి పెంచి సౌకర్యాలు మెరుగుపరచాలని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆసుపత్రి స్థాయిని 30 నుంచి 50 పడకలకు పెంచింది. ఆ స్థాయి వసతులు కల్పించకపోగా గతేడాది డిసెంబర్ 27న 100 పడకల స్థాయికి ఉన్నతీకరిస్తూ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. అందుకనుగుణంగా అదనపు భవనాల నిర్మాణానికి 28.38 కోట్ల నిధులు మంజూరు చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా పనులు ముందుకు సాగలేదు. 9 నెలలు గడుస్తున్నా నిర్మాణాలకు మోక్షం లభించలేదు. నేటికి అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ఆసుపత్రులు లేదా జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సి వస్తోంది. ఆయా విభాగాల వైద్యులు కొంతమేర ఉన్నా వారికి కావాల్సిన సదుపాయాలు నిర్వహణ సామాగ్రి అందుబాటులో లేవు. మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాంతీయ ఆసుపత్రికి అనుగుణంగా సెక్యూరిటీ పారిశుద్ధ్య విభాగాలను సైతం విస్తరించాల్సి ఉంది. ఆసుపత్రి ఉన్నతీకరణ సమయంలో మంజూరు చేసిన ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది భర్తీ నేటికీ జరగలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని మునాలి గారు అప్పుడు దీన్ని కట్టించారు. దీనికోసం అప్పుడు ఆవిడ చాలా పెద్ద ఫైటే చేశారండి ఈ హాస్పిటల్ రావడానికి. కట్టినప్పుడు ఆ హాస్పిటల్కి ఎలాంటి ఫెసాలిటీ వాళ్ళు అలాంటిది ఇక్కడ కనబడడం లేదండి. అన్న మాత్రం సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే. ఈ హాస్పిటల్కి కావాల్సిన బోర్డు ఉన్నాయండి. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నారు. విజయనగరం వెళ్ళకుండా చేయడానికి ఏ కార్యక్రమాలైనా అందరూ విజయనగరం రాసేస్తున్నారు. ఇక్కడ విజయనగరం వెళ్ళిపోయి విజయనగరం వెళ్ళిపోని ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినప్పుడు మరి విజయనగరం ఎందుకు వెళ్ళడం అండి? రెవెన్యూ డివిజన్ చివరిపల్లి అనేది రెవెన్యూ డివిజన్. చుట్టుపక్కల శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు పరిసర ప్రాంతాలు 150 గ్రామాల దగ్గర ఇదే ఆధారం. నెలకి 9,000 పైన ఓపీ వస్తుంది. ఇన్ పేషెంట్ 7,000 దగ్గర ఉంటున్నారు. అలాగే నెలకి 30 నుంచి 50 వరకు మన డెలివరీస్ జరుగుతున్నాయి. ఇక్కడ 6 డాక్టర్ ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్విప్మెంట్ లేకపోవడం వలన చాలా ఓన్లీ చిన్న చిన్న వీటికే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది మిగతా వాళ్ళందరూ అక్కడ విజయనగరం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ఉందంటే అది మాజీ మంత్రి మురళి గారు హయాం జరిగింది. దీన్ని అప్పటి నుంచి కూడా 100 పడకల హాస్పిటల్ చేయడానికి ఆవిడ ప్రయత్నం చేశారు. ఆ సరిగా మధ్యకాలంలో ఎలక్షన్ రావడం గవర్నమెంట్ మారడంతో అలా ఉండిపోయింది. అక్కడి నుంచి కుంటు పడిపోయింది తప్ప దీని అభివృద్ధి జరగలేదు. మన డిసెంబర్లో 29 కోట్లు సుమారుగా బడ్జెట్ వచ్చినా సరే డిసెంబర్ అంటే జూన్ వరకు ప్రభుత్వం ఆల్దే ఉంది. దాని మీద ఏ చర్య తీసుకోకుండా డబ్బును అలాగే ఉంచారు. ఈ వేళకి అనేక రంగాలు ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నా సరే దానికి ప్రత్యేకించి స్పెషలైజ్డ్ డాక్టర్స్ కానీ సరిపడినంతమంది నర్సులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మిగతా వనరులు కానీ లేవు. ఆ డబ్బు ఖర్చు పెడితే ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ బోల్డ్ ఖాళీ జాగా ఉంది. ఆ జాగాను ఉపయోగించుకొని ఆ సిబ్బందిని నియమిస్తే ఈ 10-15 మండలాలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు జరిగి ఈ ప్రాంత ప్రజలకు చాలా న్యాయం జరుగుతుంది అన్నది మా ఆకాంక్ష. ఆసుపత్రి సమస్యల్ని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పర్యవేక్షకుడు సుధీర్ తెలిపారు. ఇక్కడ డాక్టర్స్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నారు. లైక్ ఆర్థోపెడిక్స్ కెమికల్ డాక్టర్ గారు ఉన్నారు, జనరల్ సర్జరీ డాక్టర్ గారు ఉన్నారు. కానీ వాళ్ళకి ఆపరేషన్లు చేయడానికి మాత్రం ఆపరేషన్ థియేటర్ సెపరేట్గా లేదు. వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంటే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్, సీఆర్మ్స్ ఇలాంటివి ఏమీ వారికి అందించడం జరగలేదు. ఇటువంటి ఎక్విప్మెంట్ అంతా గనక మరి ప్రొవైడ్ చేయగలిగితే ప్రజలకి వారు ఇంకా మంచి ఏమంటారు సేవను అందించగలరు.